భార్యను నాటు తుపాకీతో కాల్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బొజ్జతాండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పుల్లోడు తాండాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బుల్లోడు తాండాకి చెందిన లావుడియ సామ్య అలియా శంకర్ అతని భార్య శాంతి తరచూ గొడవలు జరుగుతూనే దీంతో సామ్య త్రాగుడుకు బానిసే భార్య పిల్లలను వదిలేసి గుండ్ల పంచాయతీ పరిధిలో ఉన్న రాంపురం తాండాలో నివసించేవాడు. బుజ్జి నలుగురు పిల్లలతో భర్తను వదిలేసి పుల్లోడు తాండాలో ఉంటుంది. సామ్య ఇటీవల ఇంటికి రావడం మళ్లీ భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి. గురువారం రాత్రి కిరాణా షాప్ కి వెళ్లి సరుకులు తీసుకుని వస్తున్న శాంతిని నాటు తుపాకీతో కాల్చడంతో పొట్ట ఛాతి భాగంలోని బుల్లెట్ బయటికి దూసుకు వెళ్లింది. దీంతో శాంతి అక్కడికక్కడే కుప్పగొల్లి పడిపోయింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి విషమంగా ఉన్న బుజ్జిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్, జూలూర్పాడు ఎస్ఐ పోటు గణేష్ పుల్లోడు తాండా చేరుకుని సామ్యపై కేసు నమోదు చేశారు.